హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జాబ్ మేళాలు వరుసగా జిల్లాల వారీగా నిర్వహిస్తూనే వస్తున్నారు. మళ్ళీ కొన్ని జాబ్ మేళాలు అయితే నిర్వహించడం అయితే జరుగుతోంది. సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఎల్ఐసిలో కూడా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూసి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవి ఆంధ్రప్రదేశ్ ఏదైతే డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ వల్ల అయితే నిర్వహిస్తున్నారండి. అన్ని జిల్లాల్లో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. మళ్ళీ కొత్తగా ఒక జిల్లాకు సంబంధించిన మనకు జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు. సెట్విల్ ఆఫీస్ కలెక్టరేట్ కాంపౌండ్ ఏలూరులో మనకు ఈ జాబ్ మేళా అనేది 8వ తేదీ అయితే నిర్వహిస్తున్నారు. ఆగస్ట్ 8వ తేదీ. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. రిజిస్టర్ చేసుకొని జాబ్ మేళాకైతే అటెండ్ అవ్వండి. ఇక్కడ మనకు భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూషన్ లిమిటెడ్లో లోన్ ఆఫీసర్ సంబంధించి 150 వ్యాకన్సీస్ భర్తీ చేస్తున్నారు. ఇంటర్వ్యూ డిగ్రీ అర్హత, 18-28 ఏజ్, 14,500 శాలరీ ఇస్తారు. హెటెరో ల్యాబ్స్లో జూనియర్ కెమిస్ట్రీకి సంబంధించి బీఎస్సీ కెమిస్ట్రీ కానీ ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కావాలని చెప్పి రిలీజ్ చేశారు. అలాగే ఐటీఐ ఫిట్టర్స్ సంబంధించిన వ్యాకన్సీస్ కూడా ఉన్నాయి. 90 వ్యాకన్సీస్ ఫిల్ చేస్తున్నారు. 19,000 నుండి 22,500 శాలరీ ఇస్తారు. ఎల్ఐసిలో ఇన్సూరెన్స్ అడ్వైజర్ సంబంధించి 150 వ్యాకన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ మనకు భర్తీ చేస్తున్నారు. 10th పాస్ అయిన వాళ్ళు, 18 అబోవ్ ఉండే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో కమిషన్ బేసిస్ శాలరీ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. జాబ్ సీకర్స్ లాగిన్ మీద క్లిక్ చేసి దీనికి సంబంధించి రిజిస్టర్ చేసుకొని ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఇంటర్వ్యూ మనకు సెట్విల్ ఆఫీస్ కలెక్టరేట్ కాంపౌండ్ ఏలూరులో అయితే నిర్వహిస్తారు. సో మరొక జాబ్ నోటిఫికేషన్ ఇటువంటి వాటితో మీ ముందరికైతే వస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. మీ జిల్లా పేరునైతే కామెంట్ చేయండి. మీ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్డేట్ అయితే ఇస్తాను.